గ్రీన్కో ఆధ్వర్యంలో నిర్వహించే ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ లో నిరుద్యోగ యువత సంపూర్ణ శిక్షణ పొంది అత్యుత్తమ ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సూచించారు. సోమవారం గణేష్ శకునాలలోని సోలార్ పార్కులోని గ్రీన్కో ఆధ్వర్యంలో నిర్వహించే ఇండస్ట్రీ కస్టమైజ్డ్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ కాజా, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, సోలార్ ప్రాజెక్టు ప్రతినిధి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువత సమయం వృధా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో సంపూర్ణ శిక్షణ పొంది ఉద్యోగం పొందాలని సూచించారు. గ్రీన్కో సంస్థ ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన యువతకు ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రీన్కో సంస్థ మరిన్ని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ప్రతినిధులను కలెక్టర్ కోరారు. త్వరలో హైడ్రోవిండ్ ఎనర్జీలు రాబోతున్నాయని సంబంధిత అంశాల్లో కూడా యువత శిక్షణ పొందాలని కలెక్టర్ తెలిపారు. ఎందుకంటే రెన్యువల్ ఎనర్జీ ఇస్ గోయింగ్ టు ద ఫ్యూచర్. సో ద ఎనర్జీ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అక్రాస్ ద గ్లోబ్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ రెన్యువల్ ఎనర్జీ ఇన్ కమింగ్ డేస్. మీరు కొన్ని రోజుల ముందు పేపర్లో చదివి ఉండొచ్చు, లేకపోతే ఈ ట్రైనింగ్ క్లాస్ అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను. అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్ గారు కూడా 10 times 20 times జనరేషన్ పెంచుతామని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకున్నారు. దెన్ ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ గోయింగ్ టువార్డ్స్ దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ. మన దేశం అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మన ప్రధాని గారు కానీ ఆల్రెడీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది, అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ రంగంలో చాలా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత ఎక్కువ పెట్టుబడులు రావడం వల్ల దెర్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ డిమాండ్ ఫర్ స్కిల్డ్ పీపుల్ ఫ్రమ్ దిస్ సెక్టర్. సో ఈ సెక్టర్లో మంచి స్కిల్డ్ ఉన్నవాళ్ళు దొరకడం కష్టం అనే ఒక స్థాయికి వస్తుంది. దానికి ముందుగా ముందు ఆలోచనతో మనము గ్రీన్కో సంస్థ ద్వారా ఈ మల్టీ సోలార్ టెక్నీషియన్ యొక్క సర్టిఫికేట్ కోర్స్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నాము. ఖచ్చితంగా అలాంటి డిమాండ్ వస్తున్నప్పుడు మన కర్నూలు జిల్లా వాసులు, కర్నూలు జిల్లా పిల్లలు, యువకులు వాళ్ళు ముందుండి ఆ జాబ్ మొత్తం కూడా తీసుకోవాలని, ఆ జాబ్ని మొత్తం కూడా మీరే గ్రాప్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో దానికి పూర్తిగా మంచిగా